పుట్టిన రోజులు, పెళ్లి రోజులు తదితర సందర్భాలను కేవలం కుటుంబ సభ్యులు బంధుమిత్రుల వరకే పరిమితం చేయకుండా అటువంటి సందర్భాలను సైతం ఒక వేదికగా మలిచి ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెట్టి స్ఫూర్తిదాయకంగా అందిస్తుంది నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాసవి క్లబ్. ఇందులో భాగంగానే స్థానిక రైతు బజార్ డైమండ్ బేకరీ వద్ద వాసవి క్లబ్ రీజియన్ 7 వనితకు వందనం. మిర్యాలగూడ వాసవి క్లబ్ యూత్ వాసవంబ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫాస్ట్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రి ప్రకాష్ మరియు ఇంటర్నేషనల్ ఐఈసి ఆఫీసర్ తెడ్ల జవహర్ బాబు రేణుకం మరియు గౌరవ శంకర్ల వివాహ వార్షికోత్సవాన్ని కేక్ కట్ చేసి ఒక పండుగ వాతావరణంలో ఘనంగా జరిపారు. వేద బ్రాహ్మణుడి మంత్రోచ్చరణలతో ఆశీర్వచనం అందించి ఘనంగా సత్కరించారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ మరియు వాసవి క్లబ్ ఐపీసీ మాషెట్ డైమండ్ శ్రీనివాస్ గీతా దంపతులు కేక్ కట్ చేసి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 300 మందికి అన్నప్రసాద వితరణ మజ్జిగ పంపిణీ చేశారు. వాసవి క్లబ్ ఆర్సీ సమ శ్రీనివాస్, ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్ రావు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఓటుకూరి శ్రీనివాస్, ఐపీసీ ఉప్పల విద్యాసాగర్లు పాల్గొని పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఆర్ఈసీ మందాలపు శ్రీనివాస్, జెడ్సీలు ఓరుగంటి శ్యాంసుందర్, నకరికంటి సత్యనారాయణం, ఆర్ఎస్ నీల ఆనంద్, వాసవి క్లబ్ వనితకు వందనం ప్రెసిడెంట్ ముత్త మానసం, వాసవి క్లబ్ వనిత యూత్ వాసవంబ ప్రెసిడెంట్ మాషెట్టి మౌనిక, వనితకు వందనం వైస్ ప్రెసిడెంట్ మాషెట్టి గీత తదితరులు పాల్గొన్నారు. తన ప్రాణాలనివని హర్మేచగా తన మనసంతనీదని అర్థేచగా తన వలపంతనీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా జగన్నాపురకు 400 మందికి అన్నదానమైనటువంటి మరి మామూలు మాట కాదు. మిర్యాలగూడలో వాసవి మాత ముద్దు బిడ్డలు అందరు కలిసి కూడా ఇలాంటి కార్యక్రమంలో బాగా పాల్గొనాలి. మన పుట్టినరోజు కానివ్వండి, పెళ్లి రోజు కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు మనం పేదవాళ్ళు చేసినట్టయితే ఆ భగవంతుడు మనకి అష్టాచనాలు ఆయురారాగా భోగవాగా కలుపుతారు చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మరి మిగతా సభ్యులు కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. దీంట్లో భాగంగానే మిర్యాలగూడలో ఏ కార్యక్రమం చేసినా కానీ రిపేక చేయడంలో మరి మన లైన్స్ లీడర్లు కూడా కార్యక్రమాల్లో పాల్గొని అన్నదానం 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 ఇహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని ఎందుకు దండగా కడుపు నిండి దేవండగా కలిమి ఎందుకు దండగా
కడుపు నింపితే పండగ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదానం 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 ఇహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 ఇంటర్నేషనల్ క్లాస్ ప్రెసిడెంట్ గాయత్రి గారి పెళ్లిరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ డైమండ్ బేకరీ రైట్ బజార్ వద్ద సుమారు 250 మందికి అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. అలాగే మధ్యపక్షి మన ఐసీ ఆఫీసరు చెల్ల జవహర్ బాబు వెంట దంపతులకు పెళ్లిరోజు సందర్భంగా మరి వారి పెళ్లిరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ నిర్వహించి అన్నప్రసాద పంపిణీ చేయడం జరిగింది. పెళ్ళిరోజు శుభాకాంక్షలు ఇంటర్నేషనల్ కృష్ణా ప్రజల మీడియాలో కూడా చిన్న జవహర్బాబు ఎంతగారు ముప్పై మహాత్మోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా రిజల్ట్ సెవెన్లోని స్వామి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ డైమండ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమమైన మధ్య పంపిణీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఐఈసీ ఆఫీస్ పెద్ద జవహర్బాబు వివాహ మహోత్సవ సందర్భంగా దాదాపు 300 మందికి అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు. సో ఈ కార్యక్రమానికి విశిష్ట వాసిండియన్స్ అందరికీ ఇతను థ్యాంక్స్ చెబుతాం. సో ఇంటర్నేషనల్ పాస్ ప్రెసిడెంట్ పాలకుట్టి గాయత్రి గారు మరియు గౌరీశంకర్ గారి వివాహ మహోత్సవ వేడుకలు ఘనంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 304A రీజన్ 7 ఉన్నటువంటి వంతకు వందన యూత్ వాసబాంబ ఆధ్వర్యంలో ఈరోజు మన రైతు బజార్ వద్ద డైమండ్ స్ట్రీట్స్ వద్ద మన ఐఈస్ ఆఫీసర్ మీడియాకు ఉన్నటువంటి మన తెడ్ల జవహర్ రేణుక వారి వివాహ వచ్చు కోసం సందర్భంగా 31 వివాహ వచ్చు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రామశ్రీనా ఆధ్వర్యంలో ఈరోజు తెల్ల జవహర్ బాబు గారిని ఐఈసీ ఆఫీసర్ ఎన్నిరోజు సందర్భంగా డైమండ్ బేకరీ వద్ద అన్నదాన కార్యక్రమం అలాగే బాలకృష్ణ గాయత్రి గారి ఈ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలుగా విజయవంతంగా చేసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క రీజన్ రామశ్రీనా ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఆధ్వర్యంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు కనుక చేయడం చాలా గమనించదగ్గర విజన్ 7 నుండి మరి మా పూర్వపు గవర్నర్ జవహర్ బాబు రేణుకా గారుల వివాహ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆయన డొనేషన్ ఇచ్చి పేదవారికి ఇది ఒక లక్ష ప్లాట్ఫామ్ అంటే పేదవారికి దేవాలయంగా భావిస్తాం ఉంటాయి. ఇక్కడ ఎవరికి ప్రతిరోజు అయినా మ్యారేజ్ అయినా ఇంకా ఏదైనా కూడా హాస్పిటల్లో 525 రోజులు ఎలాగైతే దొరికితే ఇక్కడ కూడా వారానికి నెలలో 2, 3, 4 జరుగుతూ ఉన్నాయి. మా ఆర్థిక సిబ్బందితో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కడ ఉన్నా అంత సిబ్బందితో కూడా అట్లా ఉంటారు బాగా కలిసి ఉంటారు. ఈరోజు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే గౌరీశంకర్ గారు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఇవ్వాలన్న మంచి సంకల్పంతో విజయ్ కుమార్ తోటి పాత్ చేసి ఇక్కడ మాకు కూడా జరపాలన్న ఆలోచనలో చేయడం జరిగింది. మరి ఫాస్ట్ ప్రెసిడెంట్ గారు గాయత్రి దేవి గారిని ముందే మేము అనుకున్నాం వారిని చేయాలన్న ఆలోచనతో ఉండే మాత్రంతో పూర్తి కలిసి వచ్చింది. వీళ్ళ 3 జంటలు కూడా
రెండనూరేళ్ళు ఆయన ఆరోగ్యంతో ఇలాంటి పండుగలు జరుపుకోవాలని లీడర్స్ ఆశయ లీడర్స్ పక్కనలో ఉన్న లీడర్స్ ఇప్పుడు కొంచెం దూరమైనప్పుడు కూడా అందరూ కలిశారు. ఎప్పుడు కూడా ఇలాంటి పండుగ వాతావరణం కలవాలని అందరూ వాసనమాత్రం. మా పెళ్లి సందర్భంగా మన ఇదంతా కూడా కలిసి కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నాము. ఆహ్వానం స్వాగతార్హంగా ఈరోజు మన ఇంటర్నేషనల్ ఆఫీసర్ పార్వతి గాయత్రి గారిని కూడా వివాహ దినోత్సవం, అలాగే మా బాబు భవిష్యత్ గారి వివాహ దినోత్సవం. కాబట్టి ఈ సందర్భంగా మా అందరినీ గత చూపించిన విధంగా కౌన్సిలర్ మెంబర్స్ వాసుదేవ అందరూ కూడా ఇక్కడ అమలు చూసి ఈ కార్యక్రమం నిర్వహించి అందరికీ అన్నదానం, అలాగే మధ్య పంపిణీ వాటర్ పంపిణీ ఇవన్నీ కూడా కార్యక్రమం సేవకానికి పేదవారితో మా అందరికీ కూడా ఆశీర్వాదాలు ఇచ్చిన విధంగా విశ్వేశ్వరరావు వాసుదేవ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తుందంటే ఎవరు సేవ చేద్దామని చెప్పి ముందుకు వచ్చిన సపోర్ట్ చేయడానికి ముందుకొస్తాం. అలాగే ఇది ఒక ప్లాట్ఫామ్, ఈరోజు చూసుకున్నట్టయితే మనం మన ఆర్యవైశ్యులందరూ కూడా ఒక వ్యాపార సంస్థల్లో ముందుకు పోతూ ఉంటాం. మనం సేవ చేయాలి, డబ్బులు ఇవ్వాలి అని చెప్పని అనుకున్నా కానీ కూడా తీసుకొని ఎలా చేయాలో కూడా తెలియని చాలామంది ఉంటారు. వారందరికీ కూడా ఇది ఒక ప్లాట్ఫామ్. ఎవరు మీ కార్యం మీ శుభకార్యాలు చేయాలనుకున్నా కానీ కూడా వాళ్ళకి వాసుకు తెలియజేస్తే వాసంలో వారికి తెలియజేస్తే మీకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. 10 మందికి మీ పేరు మీద అన్నదానము, అలాగే మధ్య పంపిణీ ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి వెళ్ళడానికి అందరికి ముందు వస్తారు.